నమస్తే, నా పేరు కిరణ్. మై ఎస్డి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలోనే పెద్ద ఎత్తున కోవిషీల్డ్ టీకా ప్రక్రియ ప్రారంభం. విజయవాడలో జరిగిన టీకా ప్రక్రియలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా జుల్పించిన రవాణా శాఖ. గత 3 రోజులుగా 100 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు. కోవిషీల్డ్ టీకా వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ నెలాఖరు కల్లా రెండో దశ టీకా ప్రారంభిస్తామన్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. ఘనంగా ముగిసిన సంక్రాంతి సంబరాలు. కళకళలాడుతున్న పల్లెలు, కొనసాగుతున్న కోడి పందాలు. కోవిషీల్డ్ టీకా ప్రక్రియ ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కోవిషీల్డ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖ జిల్లాలో కలెక్టర్ వినయ్ చంద్ చినివాల్ తేరులోని పిహెచ్సిలో టీకా ప్రక్రియను ఆరంభించారు. దేశంలోని అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది నిరంతరం జరుగుతోందని ప్రధాని మోడీ ప్రకటించారు. రాష్ట్రంలో తొలి విడతగా కృష్ణా, విశాఖ జిల్లాలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ప్రారంభించిన విశాఖ చిన్నవాల్తేరులో కోవిషీల్డ్ మొదట టీకాను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రారంభించారు. విశాఖ జిల్లాలో 32 కేంద్రాల ద్వారా 46,500 మందికి టీకాలు వేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు టీకాలు వేస్తారు. తొలి విడతగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి, రెండో విడతలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీ, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా ఇస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు. చిన్నవాల్తేరులో తొలి టీకాను ఆశా కార్యకర్త సాయిలక్ష్మికి, రెండో టీకాను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ కు వేశారు. ఆరోగ్య శాఖకు సంబంధించి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా మెడికల్ ఫ్రెటర్నిటీ అందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ఎక్సర్సైజ్ గా ప్రధానమంత్రి గారు దీన్ని కొనియాడారు. దఫాదఫాలుగా మనం వేసుకున్నటువంటి ప్లాన్ కి సంబంధించిన విధి విధానాలు వాటన్నిటిని కూడా సుస్పష్టంగా అందరికీ తెలియజేయడం జరిగింది. వారి స్పీచ్ తర్వాత మన జిల్లాలో కూడా యూపీహెచ్సి చిన్నవాల్టేరులో ఈ రోజు మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. ముందుగా చెప్పినట్లుగా 16వ తారీఖు నుంచి ఫస్ట్ ఫేజ్ వ్యాక్సినేషన్ ని స్టార్ట్ చేస్తామని చెప్పి గతంలోనే మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దీంట్లో మనకి ఇప్పటి వరకు టోటల్ గా 46,500 డోసెస్ మనకి రిసీవ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ అంటే ఈ రోజున 32 కేంద్రాల్లో, అంటే మామూలుగా టెక్నికల్ గా దీన్ని మనం సెషన్ సైట్స్ అంటాం, 32 సెషన్ సైట్స్ లో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడుతున్నాం. ఈ 32 ప్లేసెస్ లో కూడా ఫేజ్ 1 కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆశా లేదా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ మొదలుకొని స్పెషలిస్టులు, మెడికల్ డాక్టర్స్ వరకు అందరికీ కూడా ఈ ఫేజ్ 1 లో మనం వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా 25వ తారీఖు వరకు కూడా ఫేజ్ 2 కి సంబంధించిన వాళ్ళ డేటా ఎంట్రీ కూడా సమయం ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2 లో మీకు గతంలో చెప్పిన విధంగా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని శానిటేషన్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఫ్రంట్ లైన్ వర్కర్స్, చివరిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫంక్షనరీస్ కి ఫేజ్ 2 లో మనం వేయటం జరుగుతుంది. దానికి సంబంధించిన డేటా ఎంట్రీ ఇప్పటికే సింహభాగం పూర్తయింది. బ్యాలెన్స్ అంతా కూడా కంప్లీట్ చేసి 25 వరకు కూడా ఈ డేటా ఎంట్రీ కొనసాగు. సో ప్రస్తుతం ఫేజ్ 1 లో మనం 38,840 మందికి 38,840 మెంబర్స్ కి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఫేజ్ లో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. 16 నుంచి 20 వరకు ఈ 32 సెషన్ సైట్స్ లో యథావిధిగా కొనసాగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే, మొదటి 5 రోజులు కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెషన్ సైట్స్ లో దీన్ని కండక్ట్ చేయండి. దాని నుంచి వచ్చేటువంటి లెర్నింగ్స్ కానీ, దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు మనకి ఏమైతే ఉన్నాయో అవి అర్థం చేసుకున్న తర్వాత స్కేలింగ్ అప్ కి పర్మిషన్ ఇస్తామన్నారు. సో మన జిల్లా విషయానికి వస్తే మొత్తం 221 సైట్స్ ని మనం ఇప్పటికే గుర్తించున్నాం. ఆ 221 సైట్స్ కూడా అందులో 90 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, 12 వచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 2 ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, 2 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, 8 ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా అర్బన్ ఏరియాకు వచ్చేటప్పటికి 24 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 2 ఫస్ట్ లెవెల్ రెఫరల్ యూనిట్స్ ఉన్నాయి. దాంతో పాటు ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్, అంటే మన ఎన్ఆర్ఐ కానీ, గీతం కానీ, గాయత్రి మెడికల్ కాలేజెస్ తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సుమారుగా ఒక 85 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకుంటే 221 సైట్స్ ని మన జిల్లాలో గుర్తించాం.
ఫస్ట్ 5 డేస్ కూడా ఈ 32 సైట్స్ లో వాక్సినేషన్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. విశాఖ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా పట్టణ పరిధిలో 5, గ్రామీణ ప్రాంతాల్లో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో తొలి దశలో 5 రోజుల పాటు టీకాలు వేస్తారు. జిల్లాకు వచ్చిన టీకాల్లో తూర్పు నౌకాదళానికి 1170 డోసులు పంపించామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీరెండు అరుణ్ బాబు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా తిప్పుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులపై రవాణా శాఖ కరడా ఝడిపించింది. 180 బస్సులను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 100 బస్సులపై కేసులు నమోదు చేశాయి. అగంపూడి టోల్గేట్ వద్ద గత 3 రోజుల నుండి రవాణా శాఖ అధికారి ప్రైవేట్ ట్రావెల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల జాబితా తప్పు తడకలతో ఉండడం, ట్యాక్సులు చెల్లించకపోవడం, కోవిడ్ నిబంధనలకు పాటించకపోవడం వంటి వాటి 100 బస్సులపై కేసులు నమోదు చేశారు. రాజరత్నం సార్ ఆధ్వర్యంలో సార్ ఆదేశాల మేరకు మేము కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్ మీద హైదరాబాద్ టు వైజాగ్, హైదరాబాద్ చెన్నై టు వైజాగ్ అలా తిరిగే బస్సెస్ అన్నిటి మీద చెకింగ్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ బస్సెస్లోని ఎక్స్ట్రా ఫేర్స్ ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఈ కోవిడ్ నార్మ్స్ అవి పాటిస్తున్నారా లేదా, ఇంకా ఏమైనా మెర్చెండైజ్ గూడ్స్ అవి ఏమైనా తీసుకెళ్తున్నారా లేదా, వీటి మీద రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ పండగ సీజన్ అంతా కూడా ఎక్స్ట్రా ఫేర్స్ అవి కలెక్ట్ చేయకుండా నార్మల్ ఫేర్స్కి జనాలకి ఇవి ట్రాన్స్పోర్ట్ అందించేలా ఉండాలి అన్నది ఇది. సో ఈ ఏమైనా డిస్క్రిపెన్సీస్ కనిపిస్తే ఇవన్నిటి మీద కేసులు రాస్తున్నాము. అరౌండ్ పొద్దున్నీ మేము ఒక 30 బస్సెస్ అలా చెక్ చేసాము. అందులో ఒక 20 కేసెస్ అలాగా డిఫరెంట్ కేసెస్, ట్యాక్స్ కేసులు కానీ, ఎక్సార్బిటెంట్ ఫేర్స్ కానీ, ప్యాసింజర్స్ ఒకవేళ కరోనా మాస్క్ అవి పెట్టుకోకుండా ట్రావెల్ చేస్తున్న వాటి మీద కేసులు రాస్తున్నాము. విశాఖ జిల్లాలో కోవిషీల్డ్ టీకా ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని 32 కేంద్రాల్లో ఈ టీకా వేసే ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖలో ఈ టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ లాంఛనంగా ప్రారంభించారు. టీకా వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఇవాళ 32 సైట్స్లో మనకి స్టార్ట్ అయిందండి. 32 సైట్స్లో కూడా సజావుగా జరుగుతోంది. ఈ ఫస్ట్ ఫేజ్లో మనం మొత్తం 38,840 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. 46,000 డోసెస్ ఇప్పటికే రిసీవ్ అయినాయి. అన్ని సైట్స్కి కూడా పంపించాం. అన్ని చోట్ల కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, భద్రతా ఏర్పాట్లు కానీ అన్నీ కూడా చేసుకోవటం జరిగింది. సో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కొనసాగుతోంది. రియాక్షన్స్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అడ్వర్స్ ఈవెంట్స్ వస్తే ఏమి ఇబ్బంది పడక్కర్లేదండి. సహజంగా ఏదైనా హైపర్ టెన్షన్ కానీ, కొంత ఫీవర్ కానీ ఏదైనా వస్తే కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. అందుకనే హాఫ్ అన్ అవర్ మనం అబ్జర్వేషన్ రూమ్లోనే ఉంచుతాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినా కూడా ఏదైనా మైల్డ్ ఫీవర్ ఏదైనా వచ్చినా కూడా సింపుల్ పారాసెటమాల్ వేసుకుంటే దాని నుంచి మనకి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. అది కూడా ఏదైనా 1-2% రావచ్చు తప్ప, బ్రాడ్లీ ఇప్పటివరకు వ్యాక్సినేట్ అయిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ ఫేజ్ ఇంకా డేట్ ఇవ్వలేదండి. బహుశా మరి నెలాఖరు లోపల స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఈ విశాఖ జిల్లాలో మొదటి ఫేజ్ దశగా చిన్నవాలతేరులోని పిహెచ్సిలో ఈ రోజుని వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం జరిగింది. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన వెంటనే మొదటి దోశ సాయిలక్ష్మి, మొదటి ఇంజెక్షన్ సాయిలక్ష్మికి ఇచ్చారు. రెండో ఇంజెక్షన్ వచ్చేసి ఆర్ఎంసీ ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్కి ఇచ్చారు. మొత్తం మీద రియాక్షన్స్ ఎటువంటి రియాక్షన్స్ లేకుండా అంత సవ్యంగా సాగిందని, రెండో దశ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే రెండో దశ కూడా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయత్రితో చిట్టిబాబు ఎస్డీవీ విశాఖపట్నం. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో పండగ వెళ్ళినప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మహిళలు కోడి పందాలు వాడడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ పందెల్లో చనిపోయిన కోడి మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కోస్తా జిల్లాలో ఈ పందాలు జోరుగా సాగుతున్నాయి. ఏలూరు, భీమవరం, అమలాపురం, జంగారెడ్డిగూడెం, కోనసీమ తదితర ప్రాంతాల్లో జోరుగా సాగాయి. కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో కోడి పందాలు నిర్వహించడం విశేషం. వీటితో పాటు గుండాట, పేకాట నిర్వహించారు.
కోట్లాది రూపాయలు చేతులు మారాయి. మహిళలు కూడా ఈ కోడిపందాల్లో పుంజులు పట్టుకుని పందెంలో పాల్గొనడం గమనార్హం. కృష్ణా గుంటూరు జిల్లాలో బరువులులాగే ఎద్దుల పోటీలు, మరికొన్ని చోట్ల కబడ్డీ పోటీలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సుదీర ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తరలివచ్చారు. తిరుపతి పెరుమాళ్లపల్లి వద్ద రవాణా చేస్తున్న 49 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఎస్వీ జూ పార్క్ వద్ద శ్మశాన ప్రాంతంలో కొంతమంది దుండగులు గూడ్స్ వెహికల్లో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నించగా దొంగలు వదిలి పరారయ్యారు. దాదాపు 1.5 టన్నుల బరువున్న ఈ దొంగలు కోటి రూపాయల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 10 రోజులకుండి ఏమైనా ఈ సరుకుంది. ఒక్కొక్క గ్యాంగ్ వస్తే దీన్ని బట్టి చూస్తే 4-5 సార్లు చెట్లను నరికి ఈ స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా అడవిలోకి పోయింటారా లేకపోతే ఊరికి వాళ్ళ తమిళనాడు పోయింటారా అనేది ఇంకా తెలియడం లేదు. మా కుమింగ్ ఆపరేషన్లో మాకు తెలుస్తుంది. మొత్తము ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లన్నీ మేము కవర్ చేస్తాము. ఒకవేళ మరలా వాళ్ళు ఆపరేషన్ చెట్లకి తీసుకొస్తా అంటే వాళ్ళు ఖచ్చితంగా మేము పట్టుకుంటాము. ఒకవేళ వాళ్ళు తమిళనాడుకు పోతే పోయిండొచ్చు కూడా, అది చెప్పలేము. అయితే మేము జాగరూకతతో ఉంటాము. తర్వాత ఈ నెంబర్ ప్లేట్లు కూడా వాళ్ళు తరచుగా మారుస్తారు. ఉండే నెంబర్ వేరు, ఈ నెంబర్ వేరు. వాళ్ళు ఒక్కొక్క ఆపరేషన్కు ఒక్కొక్కసారి లోడ్ చేసేయాలంటే తమిళనాడుకి ఈ విధంగా నెంబర్లు మారుస్తూ ఉంటారు. ఈ తమిళనాడు ప్లేట్లు దానికి వేరే నెంబర్ ఉంది. ఆ లారీకి AP03TC9657 ఇప్పుడు ఉండే నెంబరు. తర్వాత ఇది ఆపరేషన్ సక్సెస్ అయిందనుకో ఈ నెంబర్ మారుస్తారు. ఈ విధంగా వాళ్ళు స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. ఈ చీకట్లో టెంపుగా వీళ్ళు దూకుడుగా వాళ్ళను చేజింగ్ చేసి ఈ దొంగలు పట్టుకోవడము, ఈ సరుకులన్నీ సీజ్ చేయడము, ఫర్దర్ నేరాలు జరగకుండా ఇవన్నీ సీజ్ చేయడం వల్ల వాళ్ళకు తినడానికి తిండి దొరక్క వాళ్ళ ఇంటికి కూడా పోయేదానికి ఆస్కారం ఉంది. వీళ్ళను మా పై అధికారులు చెప్పి వీళ్ళకి రివార్డు కూడా వచ్చే ఏర్పాటు చేస్తాము. తిరుమల శ్రీవారిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ ప్రతాప్రావు యాదవ్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఈ బృందం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. అనంతరం ఈ కమిటీ పులిచెర్ల మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పరిశీలించారు. పేదలకు సాయం చేస్తే ఆ సాయం ఊరికే పోదని స్టీవెన్ మెన్ అండ్ ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత స్టీవెన్ అన్నారు. గాజువాక నుంచి విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వారికి ఆహారం, దుప్పట్లు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ స్వామి కిరణ్ కుమార్, పరిమళ హేమలత, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. మనిషి యొక్క జన్మ చాలా విలువైంది, కానీ బతకటంలోనే చాలా కష్టాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగత విషయంలోనే చాలా కష్టంగా, అందుకని మన పొరుగువారిని ప్రేమించడమే నిజమైనటువంటి భక్తి, నిజమైన దైవ జ్ఞానము అనే విషయాన్ని గ్రహించి కలిగిన వాటిలోని పేదవాళ్ళకి ఇవ్వాలని నెలకు ఒకసారి అంటే మన ఇంట్లో కలిగిన దాంట్లో భోజనం వండి ప్యాకింగ్ చేసి ఆ రోడ్డు వైపులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రిసార్ట్స్లో పడిపోయి ఉండటము, నెగలేని పరిస్థితిలో ఉండటము, మతి స్థితి లేకపోవడము, జుట్టు బాగా పెరిగి అసహ్యంగా ఉండటం, వాళ్ళకి ఎవరు ఆహారం పెడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక పూటనే పెట్టడం మంచిది కదా, దాన్ని అనుసరించి ఈరోజు భోజనం ఆ పేదవాళ్ళకి ఏంటంటే జుట్టు బాగా పెరిగి ఉండటం వల్ల ఈరోజు మాట్లాడడం వల్ల ఎయిర్ కటింగ్ చేయండి, మాకు చాలా కరోనా వైరస్ బట్టి చాలా బాధపడి ఉన్నాము, ఎవరు సహకరించడం లేదు, ఇది చేస్తే మేము చేయించుకుంటాము అనే విషయం చెప్పారు. చాలా సంతోషపడ్డాను ఈ విషయంలో. అందుకని ఇంకా వీలైతే ఇంకొక రోజు కార్యక్రమాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ప్రోత్సహించాలని ఒక ట్రస్ట్ యజమానిగా నేను కోరుకుంటున్నాను. రామతీర్థ క్షేత్రాన్ని కర్ణాటకలోని ఉడిపి పెదవర మాతా పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ సందర్శించారు.
బెంగళూరు నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న స్వామీజీకి సాదర స్వాగతం లభించింది. ఎమ్మెల్సీ మాధవ్, గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కరణం రెడ్డి నరసింగరావు, 72 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కరసపల్లి నూకరాజు తదితరులు స్వాగతం పలికారు. స్వామీజీ విమానాశ్రయం నుంచి సింహాచలం, రామతీర్థం క్షేత్రాలను దర్శించుకున్నారు. రామతీర్థంలో ఏ దుష్కృత్యం జరిగిందో దానికి మన ప్రతిరోధం ఉందని చెప్పాలా, దానికోసం ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినాం. సార్, ఏమైనా సూచనలు ఇవ్వబోతున్నారా రామతీర్థాలు వెళ్ళి? ఇలాంటి దుష్కృత్యాలు ఎక్కడ కూడా చేయొద్దు. దానికి మన ముఖ్యమంత్రి గారు తీవ్రతరమైన యాక్షన్ తీసేయాలి. రామతీర్థాలు తప్పట్టు ఇంకెక్కడైనా ఏమైనా సందర్శిస్తున్నారా? చూస్తాం. సింహాచలం ఫస్ట్ సింహాచలం వెళ్తాం అనుకుంటున్నారు. ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్ అన్నారు. సభవరం మండలం ప్రజా పరిషత్లో సమావేశ మందిరంలో గుడ్ థింకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో పిఎస్ఎన్ రాజు సారథ్యంలో రిటైర్డ్ ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్, పారామిలిటరీకి చెందిన 12 మందిని ఎమ్మెల్యే ఆదిప్రాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గుడ్ థింకర్స్ అసోసియేషన్ అనబడే ఒక గ్రూప్, దీనిలో డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు పారామిలిటరీ దళాలైన సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి ఈ యొక్క మన స్వార్థం చూసుకోకుండా దేశ రక్షణ ముఖ్యమని భావించి మరి ఎన్నో వైద్యులకి ఉన్నప్పటికీ కూడా వారిని కూడా ఎదుర్కొంటూ మరి దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ కానీ మాజీ సైనికులందరికీ కూడా అదేవిధంగా డాక్ యార్డ్లో రిటైర్మెంట్ అయినటువంటి వారికి అందరికీ కూడా ఈరోజు ఒక మంచి ఆలోచనతో మరి గుడ్ థింకర్స్ అసోసియేషన్ గ్రూప్ కూడా మొదలు పెట్టినందుకు మరి దాని ద్వారా ఒకటే నేను చూశాను అనేకమైనటువంటి సహా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వారి మనస్ఫూర్తి అభినందిస్తూ మరి ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజాసేవకు సంబంధించినటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. పెదగంటడ పిహెచ్సిలో కోవిషీల్డ్ టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ వారియర్స్ గా ఉన్న వారందరికీ వివిధ దశల్లో టీకా అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఎమ్మెల్యే నాగిరెడ్డి చెప్పారు. ప్రజలు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్సి శ్రీధర్, అన్నపూర్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్ఆర్ఓ ఆఫీసులు ఉన్నటువంటి ఆర్పీలు కానీ, ఏఎన్ఎంలు కానీ, అలాగే మన మున్సిపల్ శాఖ సిబ్బందికి కానీ అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అనేది ఇచ్చిన 14 రోజుల తర్వాత దీని తాలూకా కార్యక్రమం మరి స్టార్ట్ అవుతుంది. మనకి వ్యాక్సిన్ మరి ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఇచ్చి 28 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మరి మన భారతదేశంలో 2 వ్యాక్సిన్స్ ఇంజెక్షన్లు కూడా కనుక్కోబడ్డం అనేది మన భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచ దేశాల్లో మరి ఖ్యాతి చెందే విధంగా మన సైంటిస్టులు, మన డాక్టర్స్ ప్రిసేషన్కి వాళ్ళందరికీ సందర్భంగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాం. తదుపరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలోని జిజిహెచ్ నుంచి ప్రారంభం చేశారు. మన గాజువాకలో 2 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి బిఎస్సి గాజువాక అండ్ బిఎస్సి ఏదో ఈ సెంటర్ ఉంది, ఇక్కడ 1100 సెంటర్ ఉంది. సో ప్రతి సెంటర్లో అనమాట ముందుగుండా ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉంటారో 100 మంది చెప్పిన మనం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అవసరం అనుకుంటే ఒక 21 మందికి పెంచుకుంటున్నాం. అది ఫస్ట్ పేజ్ అయిన తర్వాత సెకండ్ పేజ్లో మనం ఆల్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, పిహెచ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ పేజ్కి వచ్చేసరికి తర్వాత మనం సచివాలయం సిబ్బంది అండ్ వాలంటీర్స్ ఉంటుంది.
విశాఖ జిల్లాలో తొలి రోజు 2066 మందికి కోవిషీల్డ్ టీకాను వేశారు. జిల్లాకు 46,500 డోసులు టీకాగా రాగా వాటిని 32 కేంద్రాలకు తరలించారు. మొదటి రోజు 3,174 మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా సాయంత్రానికి 2066 మందికి టీకా వేశారు. జిల్లాలో ఈ టీకాను వివిధ దశల్లో అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న జేసీ 2 అరుణ్ బాబుతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్కి సరఫరాకు 15 నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ పర్యవేక్షణ బాధ్యతను జేసీ 2 అరుణ్ బాబు గారు చూస్తున్నారు. అరుణ్ బాబు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పుడు టైమింగ్స్ ఎలాగా, ఎన్ని ఎంతమందికి ఇస్తారు? మొత్తం మన విశాఖ జిల్లా మొత్తం 32 సెంటర్స్ మనం ఐడెంటిఫై చేశాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వారు ఇచ్చినటువంటి నెంబర్. ఇది 32 సైట్స్లో కూడా మనం వ్యాక్సినేషన్ ఇవాళ స్టార్ట్ అయింది. గౌరవ ప్రధానమంత్రి గారు లాంచ్ చేసినాక ఈ వ్యాక్సినేషన్ ఇవాళ మనం 11కి స్టార్ట్ చేసాం. బట్ రేపటి నుంచి మార్నింగ్ 9 to 5 వ్యాక్సినేషన్ జరుగుతుంది. రోజుకి కనీసం 100 మందికి వేయమని చెప్పడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే మనం డోసెస్ కూడా అన్ని 32 సెంటర్లో చేర్చాము. ప్రతి సైట్లో కూడా, దీన్ని ఒక్కొక్క సెంటర్ని సెషన్ సైట్ అంటాము, ప్రతి సెషన్ సైట్లో కూడా మనకి 3 గదులు ఉంటాయి. ఒకటి వేచి ఉండే గది, వెయిటింగ్ రూమ్. రెండవది యాక్చువల్గా వ్యాక్సినేషన్ జరిగే రూమ్. మూడవది అబ్జర్వేషన్ రూమ్, అంటే ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఏదైనా అడ్వర్స్ ఈవెంట్ వస్తే ఏం చేయాలనే దానికి అబ్జర్వేషన్లో పెట్టడానికి 30 మినిట్స్ మనం కూర్చోబెడతాం. సో ప్రతి ఒక్క 32 సైట్స్లో కూడా మనము 3 గదులకు విభజించాము. ప్రతి సెషన్ సైట్లో మనము ఈ సీసీ కెమెరాస్ అరేంజ్ చేసాం, అంటే వచ్చేపోయే వాళ్ళందరూ రికార్డ్ చేయడం. యాక్చువల్ వ్యాక్సినేషన్ రూమ్లో, స్టోరేజ్ రూమ్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టాము, అంటూ వాళ్ళు ఇన్సిడెంట్ జరగకుండా. సో అన్ని చోట్ల కూడా మనకి 15 నియోజకవర్గాల్లో ఈ వర్క్ స్టార్ట్ అయింది. ఈరోజు రోజుకి 100 మందిని మనం వ్యాక్సినేట్ చేయబోతున్నాము. ఇలాగ మనకి 16 నుంచి 25 వరకు 5 డేస్ మనం ఈ కార్యక్రమం 32 సైట్స్లో చేస్తాము. తర్వాత గవర్నమెంట్ వారు ఇంకా మనకి నెంబర్ ఆఫ్ సైట్స్ పెంచే అవకాశం ఉంది. అది వచ్చాక మనకి నెంబర్ ఆఫ్ సైట్స్ పెరుగుతాయి, దాన్ని బట్టి వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్పీడప్ చేస్తాం. ఫస్ట్ విడతగా మనకి 59,000 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి సంబంధించి 59,000 మంది గుర్తించారు. ఇప్పుడు ఈ 10 రోజుల్లో 59,000 మందికి వ్యాక్సినేషన్ అయిపోద్దండి? 38,000 మందిని మనం ఐడెంటిఫై చేశాము. 10 రోజుల్లో చేయాలని మనం టార్గెట్ లేదు, వాళ్ళు అయిపోయిన వరకు చేస్తూనే ఉంటాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఈ 5 రోజులు 10 రోజులు తాగేది కాదు. రాబోయే రోజులంతా కూడా ఈ వరుసకి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మొదటగా మనం హెల్త్ కేర్ వర్కర్స్ 38,000 మందిని ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ కంప్లీట్ చేసినాక ఫేజ్ 2కి వెళ్తాము. ఫేజ్ 2లో మనకి మున్సిపల్ పోలీస్, రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అది అయిపోయాక ఫేజ్ 3 ఉంటుంది. దాంట్లో 50 సంవత్సరాలు దాటిన అందరికీ కామన్గా వేస్తాము. 50 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు, కోమార్బిడిటీస్, ఇతర వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకి 3వ ఫేజ్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, తర్వాత కామన్గా అందరికి వేసేస్తాము. వ్యాక్సినేషన్ కొంతమంది వైద్య సిబ్బంది భయపడుతున్నారు, కొంతమంది వ్యాక్సినేషన్ ముందు రావట్లేదు, వాళ్ళకి ఇచ్చే మీ సలహా ఇట్లా? అట్లాగేం లేదండి. ఇప్పుడు మార్నింగ్ మీరు చూసే ఉంటారు, ఆశా వర్కర్ చాలా ధైర్యంగా చేసుకున్నారు. ఆవిడ హ్యాపీగా యాక్టివ్గానే ఉన్నారు, ఎటువంటి అడ్వర్స్ ఈవెంట్స్ జరగలేదు. హ్యాపీగా వచ్చి అందరితో మాట్లాడారు, కూర్చున్నారు, వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే మన ప్రిన్సిపల్ గారిని కూడా అంటే వేయించుకున్నారు, ఒక అందరికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో. సో ఎటువంటి భయం చెందాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్, ఇది మనం ఇండియాలో లాంచ్ చేస్తున్నాం, ఇండియాలో తయారైన వ్యాక్సిన్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జనరల్గా వ్యాక్సిన్ వేసినప్పుడు చిన్న చిన్న జ్వరం ఇలాంటి రావడం కామన్గానే జరుగుతాయి. మనం ఏ టీకా వేసుకున్నా కూడా పిల్లలకు జ్వరాలు వస్తూ ఉంటాయి, అది చిన్న చిన్నవి ఉంటాయి, తప్పితే ఎటువంటి అడ్వర్స్ ఈవెంట్ జరగవు. సేఫెస్ట్ ఇది, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇంకా డాక్టర్స్ ధైర్యంగా వచ్చి వేయించుకోవాలని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. విశాఖ నగరంతో పాటు జిల్లాలో కూడా 15 నియోజకవర్గాల్లో మనం ఏర్పాటు చేశాం. అక్కడ ఏదైనా రియాక్షన్ వస్తే ఎక్కడ ఏ సెంటర్కి వెళ్ళాలి, ఎక్కడ ప్రాంతాలకు? ప్రతి చోట మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇమీడియట్గా, అంటే ఈ సెషన్ సైట్స్ 32 ఏమైతే ఉన్నాయో 32లో కూడాను అప్పటికప్పుడు ఏదైనా యాడ్వర్స్గా రియాక్షన్స్ వస్తే అక్కడ మెడిసిన్ సిద్ధంగా ఉంచాం, అంటే అక్కడే మనం చేసేస్తాం చిన్న చిన్న వాటికి. కొంచెం మేజర్ మైనర్ వస్తే మాత్రము, ఇంకా సివియర్గా వస్తే నియర్ బై కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని మనము లింక్ చేసాము, ఏరియా హాస్పిటల్స్ లింక్ చేసాము, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్, కేజీహెచ్ కూడా ఉంది మనకి, విమ్స్ కూడాను. ఇవన్నీ వెంటనే ప్రతి సైట్లో కూడా మనకి అంబులెన్స్ రెడీగా ఉంది. ఎటువంటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వారిని షిఫ్ట్ చేసి ప్రాథమిక వైద్యం అందించి వారిని లైఫ్ సేవ్ చేస్తాం. వ్యాక్సినేషన్ వేయడానికి స్టాఫ్ కానీ శిక్షణ అలాంటి ఎక్స్పర్ట్ పీపుల్ ఉన్నారు? అవునండి, శిక్షణ వీళ్ళకి 4 సార్లు ఇవ్వడం జరిగింది. ఫిజికల్గా ట్రైనింగ్ 2 సార్లు డ్రై రన్ చేసాము, అలాగే జూమ్ కాన్ఫరెన్స్ 4 సార్లు ట్రైనింగ్ ఇచ్చాము. కంప్లీట్గా డిఐఓ గారు, డిఎంహెచ్ఓ గారు ట్రైనింగ్ ప్రాసెస్ని చేశారు. ఈరోజు చూశాను నేను కూడా స్వయంగా, చాలా చక్కగా వాళ్ళు ట్రైన్ అయి ఉన్నారు, బాగా చేస్తున్నారు. అండ్ వ్యాక్సిన్ వేసే ముందు వాళ్ళని బేసిక్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాము, ఏదైనా ఎలర్జీస్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా వ్యాక్సిన్ పడదా అనేది అడుగుతున్నారు. ఖచ్చితంగా అడిగిన తర్వాత చేస్తున్నాం. ట్రైనింగ్ 100% ట్రైనింగ్ పూర్తి చేసాము, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జేసీ 2 అరుణ్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయత్రి చిట్టుబాబు, ఎస్టీవీ విశాఖపట్నం. దేశంలోనే అతిపెద్ద కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. విశాఖ శనివాల్తేరు అర్బన్ హెల్త్ సెంటర్లో మొదటి టీకాను సాయిలక్ష్మి అనే ఆశా వర్కర్కు, రెండో టీకాను
ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ కు వేశారు. వీళ్ళిద్దరిని ఆసుపత్రిలోనే అరగంట సేపు పరిశీలనలో ఉంచారు. టీకా వేసిన తర్వాత వారిని పరిశీలనలో ఉంచడం, తదనంతరం పరిస్థితులు వారికి ఏమీ రాకుండా చూడటం కోసం నిపుణులైన వైద్యులు కూడా నియమించారు. ఈ టీకా వల్ల తమకు ఏమీ కాలేదని సాయి లక్ష్మి డాక్టర్ పివి సుధాకర్లు తెలిపారు. ప్రజలు దీని పట్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఇది కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు. కొంతమంది వ్యాక్సిన్ సైడ్ పెయిన్ అని చెప్తూ ఉంటారని మనం విన్నాము, కానీ అది కూడా ఏమీ లేదు. అయితే చిన్న చిన్నగా జ్వరం అది రేపు ఎల్లుండో వచ్చినా సరే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. జ్వరం రావటం కానీ ఎక్కడైతే వ్యాక్సిన్ వేసామో వేసుకున్నామో అక్కడ పెయిన్ ఉండటం కానీ సాధారణంగా జరగచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట సేపు విధిగా అబ్జర్వేషన్ రూమ్లో ఉండాలి. నేను కూడా అబ్జర్వేషన్ రూమ్లో హాఫ్ అన్ అవర్ అరగంట ఉండి వచ్చాను బయటికి. దీన్ని మెడికల్ పర్సనల్ కానీ బయట వ్యక్తులు కానీ ఎవరికైతే వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి వాళ్ళ పేరు నమోదవుతుందో వాళ్ళందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది. ఎవరు ఇది నిశ్చింతగా తీసుకోవచ్చు. దీని ఇది పూర్తిగా సేఫ్ వ్యాక్సిన్. ఇది మన దేశంలోనే తయారైంది. మన దేశంలోనే మన క్లినికల్ ట్రయల్స్ కూడా చేసాము. మన విశాఖపట్నంలో కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ క్లినికల్ ట్రయల్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా సేఫ్. ఇది ఆ విషయం మనం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. అదే చెప్తున్నాను, మన వైద్య సిబ్బంది కానీ డాక్టర్లు కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందరూ కూడా ఇది నిస్సందేహంగా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. వ్యాక్సిన్ వేసుకుంటే మనందరికీ ప్రొటెక్షన్ వస్తుంది. ప్రొటెక్షన్ 6 వారాలకు వస్తుందనే విషయం మీ అందరికీ తెలుసు. రెండో డోస్ అయిన తర్వాత 2 వారాలకి ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకి మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనకి అప్పటి వరకే కాకుండాను మనం ఈ ఇంకా కొన్నాళ్ళు మనం ఈ మాస్క్ వేసుకోవాలి, వ్యక్తిగత దూరం పాటించాలి, వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ మూడు మళ్ళీ మనం గవర్నమెంట్ చెప్పే వరకు ఇంకా అక్కర్లేదని చెప్పే వరకు కూడా ఈ మూడు పాటించాలి. ఇదే మ్యాక్స్ సెంటర్లో నేను 2 ఇయర్స్గా వర్క్ చేస్తానండి. ఆశా వర్కర్గా అనిపిస్తుందండి నేను, ఎందుకంటే ఇదే మ్యాక్స్ సెంటర్లో సర్వీస్ ఇవ్వడం, నేను ఇక్కడ ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకుని ఇంతమంది పెద్దల మధ్య నేను వ్యాక్సిన్ వేసుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకేం తేడా అనిపించలేదు, ముందు ఎలా ఉందో తర్వాత కూడా అలాగే. కోవిడ్ పేషెంట్ వ్యాక్సిన్ వచ్చి చాలా బెటర్గా ఉంటారు, అందరూ ధైర్యంగా ఉంటారని అనిపిస్తుంది. కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి, ఫుడ్ బాగా తీసుకోమని చెప్పారు. మాస్కులు కంటిన్యూ సార్, శానిటేషన్ ఎక్కువగా. హెడ్లైన్స్ మరోసారి. దేశంలోనే పెద్ద ఎత్తున కోవిషీల్డ్ టీకా ప్రక్రియ ప్రారంభం. విజయవాడలో జరిగిన టీకా ప్రక్రియలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా జుల్పించిన రవాణా శాఖ. గత 3 రోజులుగా 100 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు. కోవిషీల్డ్ టీకా వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ నెలాఖరు కల్లా 2వ దశ టీకా ప్రారంభిస్తామన్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. ఘనంగా ముగిసిన సంక్రాంతి సంబరాలు, కళకళలాడుతున్న పల్లెలు, కొనసాగుతున్న కోడి పందాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.